2/12/18 నుంచి 8/12/18 వరకు మిథున రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ద్వితీయంలో రాహు, సప్తమంలో శనేశ్వరుని సంచారం, పంచమంలో శుక్రుడు, ఆరింట రవిపద గురులు, అష్టమంలో కేతువు, భాగ్యంలో కుదుని యొక్క సంచారం. చంద్రుడు నక్షత్రానుసారంగా అంటే ప్రతినిత్యం సంచారం జరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ వార ఫలాలన్నీ కూడా మనం దీని గురించి అన్వయించుకుని చూడటం జరుగుతుంది. మిథున రాశి వారికి ప్రత్యేకించి అష్టమంలో జరుగుతున్నటువంటి కేతు యొక్క సంచారం వలన కాసిన మచ్చల్లాగా ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఈ మచ్చల నుంచి బయటపడాలి అంటే రెండవది గ్రహస్థానంలో రాహు యొక్క సంచారం, నరఘోష ఈ వారం పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ వారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని నుంచి బయటపడాలి అన్నట్టయితే కేతు వైఢూర్యానికి సంబంధించింది. వైఢూర్యం కానీ పులికనురాయి కానీ, వైఢూర్యం కొంచెం ఖరీదుతో కూడినటువంటిది, దానికి ప్రత్యామ్నాయం అంటే పులికనురాయి. ఈ పులికనురాయిలో సూత్రం ఉంటుంది, మనం ఎటు తిప్పితే ఆ సూత్రం అటు తిరుగుతూ ఉంటుంది. ఈ పులికనురాయిని ధరించినందువల్ల నరఘోష దృష్టిదోషం నుంచి బయటపడవచ్చు. మరొక సూచన ఏంటంటే ఎక్కడైనా శరీరం మీద కనుక సన్న చిన్న చిన్న మచ్చలు కనుక కనబడినట్టయితే కాస్త అరగదీసి ఈ పులికనురాయిని కానీ పిలికనురాయిని కానీ అరగదీసి ఆ వచ్చినటువంటి గంధాన్ని కనుక ఆ మచ్చల దగ్గర కనుక రాస్తే మచ్చల సమస్య పోతాయి. ఇదొక ప్రత్యేకించే సూచన. మరొక సూచన కూడా ఉంది, అష్టమంలో కేతు యొక్క సంచారం, భాగ్యంలో కుతుని యొక్క సంచారం. కుతుడు చతుర్థ దృష్టి ద్వారా వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి వ్యయస్థానాన్ని ఆయన ఏ దృష్టితో చూసినా కుదురు ఎక్కడున్నా సరే ఆయన దృష్టి పడ్డా సరే ఆ స్థానం చాలా వరకు ఆ స్థానం ఇచ్చేటువంటి ప్రభావాలన్నీ కూడా పోతాయి. అంటే వ్యయస్థానం కాబట్టి వ్యయానికి సంబంధించినటువంటి ప్రభావాలు పోయాయి కాబట్టి ఖర్చు పెట్టే అవకాశాలు లేకుండా ఉంటుంది. కానీ అష్టమంలో కేతు ఉన్నాడు, సప్తమంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈ రెండింటి తగ్గటువంటి జాగ్రత్త కొంచెం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం మాస శివరాత్రి, ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి ఒక అపూర్వమైనటువంటి పుణ్యదినం, ఒక అపూర్వమైనటువంటి లాభాన్ని కలిగించగలిగేటటువంటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కడన్నా ఏ దేవాలయంలో అన్నా సరే బిల్వార్చన జరుగుతున్నట్టయితే బిల్వాలతో శివుణ్ణి అర్చించాలి. అర్చించేదానికి లేకపోతే ప్రోత్సహించాలి. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనుక ఉన్నట్టయితే అష్టమంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారాన్ని తద్వారా వచ్చే దోషాలని అది నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రక్రియ ద్వారా ఈ మహత్తరమైనటువంటి కార్తీక మాసాన్ని ఉపయోగించుకుని ఈ సమయం అతి అమూల్యమైనటువంటి సమయం చేజారుకున్నట్టయితే మరొక పర్యాయం దీనికోసం మనం ప్రత్యక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అమూల్యమైన సమయంలో మహత్తరమైనటువంటి వస్తువులతో కనుక శివార్చన కనుక చేయగలిగినట్టయితే సాంబ సదాశివార్చన, సప్తమంలో జరుగుతున్నటువంటి శనేశ్వరుని యొక్క ఆ సంచారం తద్వారా వచ్చే దోషాల నుంచి కేవలం చిన్న అర్చనతో బయటపడిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.